Hi friends, welcome to my channel Valli Promotes. ఈ రోజు వీడియోలో ప్యాడెల్ లోడ్ స్టిచ్ ఏ విధంగా కుడితే త్వరగా వస్తుంది అనేది చూపిస్తానండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్గా పైపింగ్ థ్రెడ్ని అయితే ఇలా గమ్తో అంటించుకోవాలండి. ఇలా గమ్తో అంటించుకోవడం వల్ల మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఆరిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ని రెండు పేటలు అయితే తీసుకుంటున్నాను నేను. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక కాటన్ థ్రెడ్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, దానితో వచ్చాక మాత్రమే సిల్క్ థ్రెడ్తో ట్రై చేయండి. ఇలా అయిపోయిన బ్యాండ్లకి నేను రెండు పేటలు అన్నది చుట్టుకున్నాను. ఇలాగా దీన్ని ఇలా మన చూపుడు వేలికి పెట్టుకుని కింద నుంచి పెట్టుకోవాలండి. 14 ఇంచ్ నీళ్ళు అయితే దీనికి కావాల్సి ఉంటుంది. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ప్యాడిల్ లోడ్ స్టిచ్ కుట్టడానికి ఫస్ట్ ప్యాడిల్ లోడ్ స్టిచ్ అటువైపు ఇటువైపు కూడా మనం గొలుసు కుట్ట అన్నది వేసుకోవాలండి. చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను. ఇలా మనం గొలుసు కుట్టు అటు ఇటు వేసుకుంటే మనకి కుట్టడానికి ఈజీ అవుతుందండి. మీకు నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది. మనకి అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా కుట్టడానికి అయితే బాగుంటుంది. చూసారు కదా రెండు వైపులు అయితే ఇలా గొలుసు కుట్ట అన్నది వేసుకోవాలండి. ఫస్ట్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా అటు ఇటు కూడా మనం మొత్తం గొలుసు కుట్ట అన్నది వేసుకోవాలి. ఇలా మొత్తం మనం గొలుసు కుట్టు మొత్తం వేసుకున్నాక ప్యాడల్ లోడ్ స్టిచ్కి మాత్రం మనం కుట్టాలి. ప్యాడల్ లోడ్ స్టిచ్ చాలా నీట్గా వస్తుందండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. మనం అన్నిటిలోని ప్యాడల్ లోడ్ స్టిచ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఇలా దారాన్ని పైనుంచి తీసి లాంగ్ ఒకటి వేయాలి. వేసాక మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి షార్ట్ ఒకటి వేయాలి. మళ్ళీ బ్యాక్ ఇలా లాగి ఈ కుట్టాను కదా ఈ గొలుసు కుట్టు లోపల వేయాలండి. సూది ఫస్ట్గా లాంగ్ షార్ట్ వేసి తర్వాత షార్ట్ వేయాలి ఇలా బయటికి. మళ్ళీ చూడండి ఇలా ఇందులోంచి లాక్కున్నాక లాంగ్ వేసి తర్వాత షార్ట్ వేయాలి. ఇలా లాంగ్ వేసుకున్నాక బయటికి షార్ట్ వేయాలి చిన్నది. కొంచెం టైం పడుతుందండి ఇది వర్క్ నేర్చుకోవడానికి. ప్యాడల్ లోడ్ స్టిచ్ లాంగ్ అండ్ షార్ట్ అండి. దీన్ని మనం పైపింగ్ థ్రెడ్ పెట్టాం కాబట్టి దీన్ని పైపింగ్ థ్రెడ్ అంటారు, ప్యాడల్ లోడ్ స్టిచ్ అంటారు. చూసారు కదా ఫస్ట్ లాంగ్ చైన్ వేసి తర్వాత షార్ట్ చైన్ వేయాలి. లాంగ్ వేసేటప్పుడు లోపలికి వేయాలండి గొలుసు కుట్టు లోపలికి, షార్ట్ వేసేటప్పుడు దాన్ని బయటికి వేయాలి ఇలా. మళ్ళీ ఇప్పుడు షార్ట్ ఇలా చూసారా గొలుసు కుట్టు కుట్టుకోవడం వల్ల మనకి షార్ట్ అండ్ లాంగ్ లాగడానికి ఈజీగా ఉంటుందండి. లేకపోతే ముడతలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నేర్చుకునే వాళ్ళకి అయితే కొంచెం ఈజీగా ఉంటుందని ఇలా చెప్పడానికి వీడియో అయితే చేశానండి. ఫస్ట్ మనం అయితే లాంగ్ వేసుకోవాలి, తర్వాత షార్ట్ వేయాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ మనకి బయటకి కనబడకుండా దగ్గర దగ్గరగా వేసుకోవాలండి. ఇలా లాంగ్ షార్ట్ మళ్ళీ లాంగ్ మళ్ళీ షార్ట్ అంతేనండి ప్యాడల్ లోడ్ స్టిచ్. ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలండి, రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది వస్తే మనకి జాకెట్కి కొంచెం ఫస్ట్ ట్రయల్ వచ్చేసినట్టే. మనం ఎక్కువగా ప్యాడల్ లోడ్ స్టిచ్ని ఎక్కువగా యూస్ చేస్తామండి జాకెట్లలోని. చాలా ఎక్కువగా యూస్ చేసేది ఇదే. దీన్నే మనం ప్యాడల్ లోడ్ స్టిచ్ కింద నార్మల్ షార్ట్ అండ్ లాంగ్ కింద
యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, 3 టైప్స్ హాఫ్ ఆఫ్ ది కలర్స్ అన్నీ కూడా మనం ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ నుంచే చేస్తామండి. మనకి అటు ఇటు గొలుసు కుట్టు వేసుకోవడం వల్ల మనకి పెర్ఫెక్ట్ సైజులో పెర్ఫెక్ట్గా అటు ఇటు కూడా వస్తుందండి. దీన్ని పైపింగ్ థ్రెడ్ని మనం గమ్ముతో అంటించుకోవచ్చు, లేదు అంటే నార్మల్గానే లాంగ్ అండ్ షార్ట్ ఇలా అటు ఇటు క్రాస్ వేలో కూడా వేసి కుట్టుకోవచ్చండి. అలాగైతే మనకి వెంటనే అయిపోతుంది, కానీ సరిగ్గా రాదు కదా ఫస్ట్గా నేర్చుకునే వాళ్ళకి. అందుకు అంటించుకుంటేనే బెటర్ అండి నేర్చుకునే వాళ్ళు కొత్తగాని. ఒక అంటించుకున్న ఒక 5 నిమిషాలకు అయితే మనకి 10 నిమిషాలకు ఆరిపోతుంది గమ్ అన్నది. మీరు మాత్రం నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే కనుక ఫస్ట్ కాటన్ థ్రెడ్తోనే బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక పేట ట్రై చేసినా పర్వాలేదు, లేదా దాంతోనే 2 పేటలు వేసినా కూడా పర్వాలేదండి నేర్చుకునే వాళ్ళు. ఫస్ట్ మనకి కాటన్ థ్రెడ్తో వచ్చాక ఇలా సిల్క్ థ్రెడ్తో ట్రై చేస్తే మనకి బాగా అయితే వస్తుందండి, చాలా బాగా. మనం ఏ జాకెట్ కుట్టాలన్నా మగ్గం వర్క్లో ఫస్ట్ స్టార్టింగ్ మ్యాక్సిమం జాకెట్లు అన్నిటికీ ఇదే ఉంటుందండి ప్యాడెల్ లోడ్ స్టిచ్. కాబట్టి దీన్నే మనం చాలా వచ్చే వరకు పూర్తిగా నేర్చుకోవాలండి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నా పాత వీడియోస్లో కూడా మీకు ఒకసారి చూడండి, ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా చేసినా కామెంట్ చేస్తే నేను డౌట్స్ అయితే క్లియర్ చేయడానికి చూస్తానండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా డిస్క్రిప్షన్లో కూడా కొన్ని వీడియోస్ లింక్స్ పెట్టడం జరుగుతుంది. మీకు కుడుతున్నప్పుడు కానీ నేర్చుకుంటున్నప్పుడు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తానండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్గా మనం అయితే లాంగ్ అండ్ షార్ట్ అయితే వేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కొడితే మనకి ఈజీగా వస్తుంది. అలాగే మీ ఎవరికైనా నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని ఫాలో అప్ చేయండి, అలాగే చూసి నేర్చుకోండి. రాకపోతే కనుక మళ్ళీ చూడండి, మళ్ళీ చూసి ట్రై చేస్తే కంపల్సరీ అయితే వస్తుందండి. చూసారు కదా, ఇలా మనం లాంగ్ తర్వాత గొలుసు బయటికి షార్ట్ వేసుకోవాలి, ఇలా క్రాస్ వేలోనే వేసుకోవాలండి మొత్తం స్టిచ్చింగ్ అంతా కూడా. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది. ఇందులోనే స్ట్రైట్ అండ్ వేర్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను తర్వాత క్లాస్లో మీకు. ఇందులోనే 4-5 రకాలు అయితే కుట్లు ఉన్నాయండి డిఫరెంట్ వేలో. ఫస్ట్ మనం లాంగ్ తర్వాత షార్ట్ అయితే ఇందులో వేసుకుంటాం, క్రాస్గా కుట్టాలి. చూసారా, నేను అటు ఇటు పైన కింద కూడా 4 వైపులా గొలుసు కుట్టు వేసుకున్నాను. తర్వాత 3 వేసుకుని కట్ చేసి మళ్ళీ పైకి వచ్చి ప్యాడెల్ లో స్టిచ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ లాంగ్ వేసి తర్వాత షార్ట్, తర్వాత మళ్ళీ లాంగ్, మళ్ళీ షార్ట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, లాంగ్ వేసి మళ్ళీ చిన్న షార్ట్ వేయాలి, మళ్ళీ లాంగ్ వేసి మళ్ళీ చిన్న షార్ట్ వేయాలి. ఇలా క్రాస్గా వేయాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఇలా వేస్తున్నప్పుడు చూసారా పైకి వేసి దాన్ని మళ్ళీ పై నుంచి లాగుతున్నాం వెనక్కి, కిందకి వేసి
మళ్ళీ దాని కిందకి కుచ్చి మళ్ళీ పైకి వేస్తున్నాం. పైకి వేసేటప్పుడేమో పైకి ఇంకో పైక్ స్టెప్ వేయాలి చిన్న గొలుసు, కిందకి వేసినప్పుడు లాంగ్ అయ్యాక చిన్న షార్ట్ ఏమో కిందకి వేయాలి. అంతే అండి, లాస్ట్లో మనం చేసి దీనికి ముడి అయితే వేసేసుకోవాలి. ముడి కూడా మనం 2 టైమ్స్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను ముడి కోసం, మొన్నటి వీడియో. ముడి వేయడం ఎవరికన్నా తెలియకపోతే కనుక డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, అక్కడికి ఒకసారి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.